రైతన్న ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కారణం కరెంటు షాక్. పొలంలో నీళ్లు పెట్టడానికి వెళ్లినప్పుడు కరెంటు షాక్ కొట్టలేదు. నీటి కనెక్షన్ కోసం దరఖాస్తు చేయడానికి వెళ్లినప్పుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. అది కూడా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో. జే రాములు అనే ఈ 70 ఏళ్ల రైతన్న ఖానాపూర్ గ్రామానికి చెందినవాడు. పొలానికి నీటి కనెక్షన్ కు దరఖాస్తు చేసుకోవడానికి రాజేంద్ర నగర్ లోని మీ సేవా కేంద్రానికి వెళ్లాడు. మెట్లెక్కుతుండగా వేలాడుతున్న విద్యుత్ తీగను తాగాడు. అంతే, విద్యుదాఘాతానికి గురయ్యాడు. అక్కడికక్కడే కన్ను మూశాడు. ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లిన రాములను మీ సేవకు వెళ్లి దరఖాస్తు చేసి రమ్మనడంతో అక్కడికి వెళ్లాడు. ఒక బల్బును ఏర్పాటు చేయడానికి వీలుగా సిబ్బంది హోల్డర్ ను పెట్టారు, కానీ తీగకు ఇన్సులేషన్ చేయలేదు. మొదటంతస్తులో ఉన్న మీ సేవా కేంద్రానికి ఎక్కుతుండగా రాములకు ఆ తీగ తగిలింది. మీ సేవ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని, వారిని అరెస్ట్ చేయాలని అతని బంధువులు ఆందోళనకు దిగారు. కొన్ని నెలలుగా ఆ తీగ అలాగే వేలాడుతోందని స్థానికులు చెబుతున్నారు. ఏదేమైనా, నిర్లక్ష్యానికి మరో రైతన్న ప్రాణం బలైపోయింది. గూగుల్ ప్లే, యాపిల్ స్టోర్స్ నుంచి న్యూసు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.